కాకినాడ జిల్లా కెర్లంపూడి మండలం గోనడ గ్రామంలో కమ్మర్ పని చేస్తూ జీవనం సాగిస్తున్న వాళ్ళ గుడిసెలను తొలగించి ఉపాధి లేకుండా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత రంగుల గోపి శ్రీనివాస్ కోరారు. అలాగే చేతివృత్తుల వారికి కేటాయించిన స్థలాన్ని వారికి అప్పగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. పెద్దాపురం డివిజన్ ఆర్డీఓకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు రంగుల గోపి శ్రీనివాస్ పెద్దాపురం ఆర్డీఓకు వినతి పత్రం అందించారు. గోనేడ గ్రామంలో జరిగినటువంటి ఏదైతే కమ్మరి కుంటలు ఉందో కమ్మరి సాల ఉందో దాన్ని కూల్చేసినటువంటి సందర్భంలో ఈ యొక్క కుట్రను ముందే చేస్తారని చెప్పేసి అక్కడ ఉండేటువంటి వారికి అనుమానం వచ్చి కోర్టు నుంచి తెచ్చుకున్నటువంటి స్టేటస్ కోని కూడా పక్కన పెట్టి అన్యాయంగా మానవ హక్కులు ఉల్లంఘించే విధంగా పొట్టలు కొట్టే విధంగా ఆ రోజు వాటిని కూల్చేయడం ఆ రోజు కూల్చేసినప్పుడు ఉండేటువంటి అధికారులు స్థానికంగా ఉండేటువంటి ఎంఆర్ఓ గారు కానీ ఆ పంచాయతీ కార్యదర్శి కానీ నిర్లిప్తంగా నిర్లక్ష్యంగా ఏ మాత్రం బాధ్యత లేకుండా ఆ విషయాన్ని గాలికి వదిలేసి వారు ప్రవర్తించినటువంటి తీరు కానీ తర్వాత బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు వెళ్ళి వారి యొక్క సమస్యని వినవించుకున్నప్పటికీ కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించినటువంటి అంశాన్ని భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. దీనిపై కలెక్టర్ గారికి మేము ఫిర్యాదు చేశాం. ఈ యొక్క సంఘటన మరొకసారి జిల్లాలో జరగకుండా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ చెంత చేరే విధంగా అధికారులు ఉండే విధంగా ఉండకుండా ఉండేందుకు వీరిపై చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మేము కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈ రోజున ఈ యొక్క విచారణ ఆర్డీఓ ఆఫీస్కి అప్పగించారు. ఆ విచారణకు మేము పాల్గొన్నాము. పాల్గొని ఎందుకు గోనేడ గ్రామంలో జరిగినటువంటి ఇంటి సమస్య ఏదైతే ఆ యొక్క వ్యాపార సముదాయాన్ని కూల్చివేత సమస్య ఏదైతే ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ ఎందుకు టేకప్ చేసింది, ఎందుకు అక్కడ ఉండేటువంటి సమస్యలపై మేము ఫిర్యాదు చేశాము, అక్కడ జరిగినటువంటి సంఘటనలు ఏంటి అనేది మేము ఆర్డీఓ గారికి తెలియజేస్తాం. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తీరు ఎలా ఉందంటే వ్యక్తుల మధ్యన విభజన, వర్గాల మధ్యన విభజన, కులాల మధ్య విభజన, మతాల మధ్యన విభజన చేసి వాళ్ళు పప్పం కడుకునేటువంటి స్థితిలో ఉన్నారు. వారు చేస్తున్నటువంటి తీరు ఎలా ఉందంటే నడి రోడ్డు మీద కట్టుకోవడానికి బట్ట కూడా లేని రోజుని ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఏ రోజైతే ఉంటారో ఆ రోజు మేము ఇచ్చేటువంటి తాయిలాలకి కక్కుర్తి పడతారు, మేము ఇచ్చిన తాయిలాలకి లొంగు ఉంటారు. ఈ రాష్ట్రంలో దినదిన సంవత్సరాల తరబడి అలా ఉన్నటువంటి జీవితాంతం కూడా ఈ రాష్ట్రంలో అధికారం చలాయించేటటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నట్టుంది. అందుకని చెప్పేసి వర్గాల మధ్యన పల్లెటూరులో పచ్చగా ఉండేటువంటి పల్లెటూరులో కూడా కులాల మధ్యన విభేదాలు పెట్టేటటువంటి స్థితిని వాళ్ళు కల్పిస్తున్నారు. ఇది తీవ్రమైన ఈ హ్యూమానిటీ యాంటీ హ్యూమానిటీ సిస్టమ్. దీన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్తాం. ఖచ్చితంగా మేము ప్రజా పోరాటం చేస్తాం. నిన్ననే ఒక ఎమ్మెల్యే గారు ఇక్కడ అంటున్నారు కాకినాడలో అని, మేము ఒక వర్గాన్ని వదిలేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉండరు, ఎక్కడ ఉంటారు మీరు అని అడుగుతున్నాడు ఆయన అని పిచ్చి పెట్టినట్టుంది. మేమే ఈయన కుక్కెన్ వ్యాపారం చేసుకునేటటువంటి వ్యక్తి, మాదక ద్రవ్యాలు వ్యాపారం చేసుకునేటటువంటి వ్యక్తి, గంజాయి వ్యాపారం చేసుకునేటటువంటి వ్యక్తి, ఎర్రమట్టి నమ్ముకునేటువంటి వ్యక్తి, ఏదైతే కోరీలు ఉన్నాయో ఆ కోరీలు అనాధికారికంగా నడిపించుకునేటువంటి వ్యక్తి, సెటిల్మెంట్లు చేసుకునేటువంటి వ్యక్తి, భూ కబ్జాదారుడు ఇతను భారతీయ జనతా పార్టీ కోసం మాట్లాడుతుంటే చాలా నవ్వు వస్తుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇటువంటి సన్నాసులకి సోంబేరులకి భయపడేటువంటి రాజకీయ పార్టీ కాదు. ఉగ్రవాదులనే మేము గడగలాడించినటువంటి రాజకీయ పార్టీ. ఈ ఫ్యాక్షనిస్టులని, ఈ రౌడీ